భారత దిగ్గజ క్రికెట్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఎట్టకేలకు ముంబై జట్టులో ఎంపికయ్యాడు. జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తక్ అలీ T20 ట్రోఫీ ప్రారంభం కానుండగా ఇటీవల 20 మందితో కూడిన జట్టును ముంబై టీం సెలెక్టర్లు ప్రకటించారు. కానీ అందులో అర్జున్ టెండూల్కర్కి చోటు దక్కలేదు. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి CBCCA తాజాగా ఆ రూలును మార్చి టీంలోకి 22 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించింది. దాంతో ఆల్రౌండర్ కోటాలో టీంలోకి అర్జున్ టెండూల్కర్ ని ముంబై ఎంపిక చేసుకుంది. అయితే 2019 డిసెంబర్లో సయ్యద్ ముస్తక్ అలీ T20 ట్రోఫీ కోసం ప్రాబబుల్ స్ట్రీమ్ ని ముంబై ప్రకటించగా అందులో అర్జున్ టెండూల్కర్ కి చోటు దక్కింది. కానీ జట్టు ఎంపిక తర్వాత 4 ప్రాక్టీస్ మ్యాచ్ల్లో అర్జున్ చెప్పుకోదగిన స్థాయిలో రాణించలేకపోయాడు. బౌలింగ్లో 4 వికెట్లు పడగొట్టిన అర్జున్ బ్యాటింగ్లో 7 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో అతన్ని ట్రోఫీ కోసం ముంబై టీం తొలుత ఎంపిక చేయలేదు. కానీ బీసీసీఏ రూల్ మార్చడం అతనికి కలిసొచ్చింది. ముంబై సీనియర్ టీం కి అర్జున్ టెండూల్కర్ ఎంపిక అవ్వటం ఇదే తొలిసారి. గతంలో శ్రీలంకలో పర్యటించిన భారత్ అండర్-19 జట్టులో అర్జున్ ఎంపిక అవడంపై విమర్శలు వచ్చాయి. వాస్తవానికి గత 4 ఏళ్లుగా అర్జున్ టెండూల్కర్ పేరు అక్కడక్కడా వినిపిస్తోంది. టీమిండియా నెట్స్ లో బౌలింగ్ చేసిన అర్జున్ వరల్డ్ కప్ సమయంలో భారత మహిళా జట్టుకు నెట్స్ లో సహాయపడ్డాడు. సయ్యద్ ముస్తక్ అలీ T20 ట్రోఫీలో అర్జున్ టెండూల్కర్ సత్తా చాటగలిగితే ఐపీఎల్ 2021లో కూడా అతనికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అయితే ఈ విషయం విన్న సచిన్ తన హ్యాపీనెస్ ని సోషల్ మీడియా సాక్షిగా షేర్ చేసుకున్నాడు. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.